జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే, ఒకడు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకడు చికిత్స లేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి. జీవితంలో సర్వము ప్రాప్తించినవాడు ఎవరినైనా మీరు ఎరుగుదురా? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తుంటాం. ఈ కారణం వలనే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్బల్యం అనేది మనుషుల జన్మతహనో లేక ప్రమాదవశానో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలామంది మనుషులు తమ పరిధిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పురుషార్థంతోనూ శ్రమతోనూ వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న భేదం ఏమిటి? ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దీనికి సమాధానం సరళమైందే. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం నెరవేర్చాలనే సాహసం గుండెల్లో నింపుకుంటారో వారు దౌర్బల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది ఆ ఈశ్వరదత్తమే, కాని పరిధులు ఏర్పరుచుకునేది మనుషుల మనసే. మీరే ఆలోచించండి. జీవితంలోని ప్రతి క్షణము నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇక నిర్ణయం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది. నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో కారణమవుతుంది. కేవలం తనకే కాదిది, తనతో పాటు తన కుటుంబానికి, అలాగే రానున్న తరతరాలకు కూడా. ఏదైనా ఒక సందిగ్ధత ఏర్పడితే అప్పుడు మనసు వ్యాకులమవుతుంది, అతలాకుతలమైపోతుంది. నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది. ఇంకా మనసు రణభూమిగా మారిపోతుంది. సాధారణంగా నిర్ణయాలు మనం సందిగ్ధతను నశింపజేయడానికి కాక కేవలం మనసును శాంతింపజేయడానికే తీసుకుంటాం. అన్నట్టు ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా? చేయలేరు. అయితే యుద్ధానికై ఉర్రూతలూగే మనసు ఏదైనా సరియైన నిర్ణయం తీసుకోగలుగుతుందా? వాస్తవానికి శాంత మనస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది తమ కోసం సుఖమయ భవిష్యత్తును నిర్మిస్తుంది. కానీ తమ మనసును శాంతింపజేసుకోవడానికి ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో తన కోసం కంటకభరితమైన వృక్షాన్ని నాటినట్లే. మీరే ఆలోచించండి. నిర్ణయాలు తీసుకునే క్షణాన మనం సాధారణంగా ఇంకొకరి సలహా, సూచన, బుద్ధి లేదా సానుభూతి మీద ఆధారపడుతూ ఉంటాం. అలాగే మన భవిష్యత్ జీవితం మనం ఈరోజు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇక మన భవిష్యత్తు ఎవరో అన్యుల సానుభూతి, ఎవరో అన్యుల సలహాల పర్యవసానమేనా? అలాగే మానవ జీవితం ఎవరో అన్యుల బుద్ధి యొక్క పరిణామమేనా? ఈ విషయం మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇది మనందరికీ తెలిసిందే కదా, ఒకే పరిస్థితిలో వేరువేరు వ్యక్తులు వేర్వేరుగా ఆలోచిస్తుంటారు. దేవాలయంలో నిలబడ్డ భక్తుడు దానం చెయ్యాలనుకుంటాడు, కానీ ఒక దొంగ అవకాశం దొరికితే దేవుడి నగలు దొంగిలించాలి అనుకుంటాడు. మనసులో ధర్మమున్నవారు ధర్మబద్ధమైన సలహా ఇస్తారు, ఇక మనసులో అధర్మం ఉన్నవారు అధర్మ మార్గం చూపిస్తారు. ధర్మబద్ధమైన సలహా స్వీకరించినప్పుడే మనిషికి సుఖశాంతులు లభిస్తాయి. కానీ ధర్మబద్ధమైన సలహాలు స్వీకరించి ఆచరించాలంటే ఏ వ్యక్తికైనా మనసులో ధర్మం ఉండాలి. అనగా ఇతరుల నుంచి సూచనలు కానీ సలహాలు కానీ స్వీకరించే ముందు మీ హృదయాలలో ధర్మాన్ని ప్రతిష్ఠించుకోవాలి.
ఇది యదార్థం కాదా? మీరే ఆలోచించండి. ఎప్పుడూ తండ్రి తన పుత్రుడు సుఖపడాలనే కోరుకుంటాడు. వాని భవిష్యత్తు గురించే నిరంతరం చింతిస్తూ ఉంటాడు. ఈ కారణం వలనే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని స్వయంగా తనే నిశ్చయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తండ్రి తాను ఏ మార్గాన నడిచాడో, ఏ మార్గంలోని సంకట పరిస్థితులను స్వయంగా చూశాడో, ఏ మార్గంలోని వెలుగు నీడల్ని స్వయంగా చూసి తెలుసుకున్నాడో, అదే మార్గంలో తన పుత్రుని కూడా నడవమంటాడు. ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి. నిస్సందేహంగా ఉత్తమ భావనే ఇది. అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించడం మనం మరచిపోతుంటాం. ఏమిటా ప్రశ్నలు? మొదటి ప్రశ్న, కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా? అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితులు ఎదుర్కోరంటారా? మరి గతించిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి? రెండవ ప్రశ్న, పిల్లలకు తమ తల్లిదండ్రుల నుంచే అన్నీ లభిస్తాయంటారా? సంతానానికి సంస్కారం నేర్పేది వారి తల్లిదండ్రులే, కానీ మనసులోని సమతుల్యం ఈశ్వరుడిస్తాడు. ఏ మార్గంలోనైతే తండ్రికి సాఫల్యం లభించిందో, అదే మార్గంలో నడిచే వారి సంతానానికి సుఖము సాఫల్యము లభిస్తాయని విశ్వసించగలరా? చివరి ప్రశ్న, జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు సవాళ్ల వలన ప్రయోజనం లేదంటారా? ప్రతి ఒక్క కొత్త ప్రశ్న కొత్త సమాధానానికి తెరతీయదంటారా? అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలు సంఘర్షణలు సవాళ్లకు దూరంగా ఉంచడం, దీన్ని వారికి మంచి చేయడం అంటారా లేక హాని చేయడం అంటారా? అనగా ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తును నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దటం శ్రేష్టమో, అదేవిధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షణలు ఎదుర్కొనడానికి మనోబలం విజ్ఞత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా? మీరే ఆలోచించండి.